सुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా అంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు, పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాము. మేషరాశి వాళ్ళకి ఈ నెలలో అద్భుతంగా ఉంటుందండి. ఏమీ భయపడాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. మీ రాష్ట్రాధిపతి కూడా అష్టమ భావంలో ఉన్నప్పటికీ కూడా మంచి చేస్తాడు, తప్ప చెడు చేయడానికి అవకాశాలు తక్కువ. అద్భుతంగా ఉంటుంది. మీరు చాలా తెలివైన వారు, కొద్దిగా హడావిడిగా ఉంటారు, పైగా తొందరపడే అలవాటు, కొద్దిగా కోపము, ఇవన్నీ ఉంటాయి. కానీ చాలా చక్కగా నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరంలో జనవరి నుంచి కూడా మీ స్ట్రాటజీ మారిపోతుంది. ఎందుకంటే చాలా చాలా బాగుంటుంది జనవరి నుంచి కూడా, ఈ సంవత్సరం జనవరి నుంచి కూడా మీ మేషరాశి వాళ్ళకి అద్భుతమైన ప్లానెట్ పొజిషన్ రాబోతుంది. బ్రహ్మాండంగా ఉంటారు, ఎందుకంటే రవి ఉచ్చలోకి వచ్చేస్తున్నాడు. అలాగే ద్వితీయ భావం చూద్దామండి. సెకండ్ హౌస్లో రాహు ఉండడం వలన సెకండ్ హౌస్కి కూడా కుజదృష్టి, మీ కుజదృష్టి ఉండడం వలన, కుజదృష్టి ఉండడం వలన రాహువు కుజుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. అంటే మీకు రావాల్సిన సంపద మీకు రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే గాయని గాయకులకు కూడా అవకాశాలు ఎక్కువ. మీ చాలామంది మీ యాంకర్స్ కూడా ఉంటారు, ఆ యాంకర్స్ వాళ్ళకు కూడా నూతన అవకాశాలు వస్తాయి. మీ కుటుంబ సభ్యులతో కొద్దిపాటి చిన్నపాటి తగాదాలు వచ్చినప్పటికీ కూడా మనస్పర్ధలు కూడా వస్తాయి, అవన్నీ సమస్య పడడానికి అవకాశం ఉంది. ఇంకా మూడో భావం చూద్దామండి. మూడో భావానికి గురుదృష్టి, కుజదృష్టి ఉండడం వలన పైగా మీ మూడవ భావాధిపతి కూడా అద్భుతంగా దశమస్థానంలో ఉన్నాడు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, కేంద్రంలో ఉన్నాడు. అంటే పైగా శనితో రవితో కలిసి ఉన్నాడు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అంటే ఏంటంటే దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. ఈ జనవరి నెలలో మీ తమ్ముళ్ళని కలవడానికి అవకాశం ఉంది, అంటే మీ సోదరి సోదరుమణ్ణి కలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. గురుదృష్టి వలన, కుజదృష్టి వలన ధైర్యం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు భయపడే సమస్య లేదనమాట. ప్రతి పని కూడా, ఏ పని అప్పచెప్పినా కూడా సక్సెస్ఫుల్గానే ఉంటారు. ఇంకా ఫోర్త్ భావం చూద్దాం. ఫోర్త్ భావానికి శని చూస్తున్నాడు, బుధుడు చూస్తున్నాడు, రవి చూస్తున్నాడు. అసలు ఫోర్త్ భావాధిపతి కూడా మంచి పొజిషన్లోనే ఉంటాడు. కాబట్టి శని చూసినప్పటికీ కూడా ఆ భావాన్ని వృద్ధి చేస్తాడు. ఎందుకంటే సపోజ్ శని చూడడం వలన కొంతమందికి విద్యలో అభివృద్ధి కరంగానే ఉంటుంది. రవి బుధుల కాంబినేషన్ వల్ల కాకపోతే హయ్యర్ ఎడ్యుకేషన్ అవడానికి అవకాశం ఉంది, మంచి విద్య రావడానికి అవకాశం ఉంది. పైగా మీ దాంట్లో టీచర్సు, ప్రొఫెసర్సు, లెక్చరర్సు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ వృత్తుల్లో కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. మీ విద్య అనేది గుర్తింపు రావడానికి అవకాశం ఈ జనవరి నెల నుంచి ఉంది, ఖచ్చితంగా ఉంది. మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, ఆవిడ అభివృద్ధికరంగా ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం ఆవిడ మెడిసిన్స్ వాడడానికి అవకాశం ఉంది, హాస్పిటల్లో కూడా చూపించుకోవడానికి అవకాశం ఉంది. ఇంకా మీరు కొత్త కొనుగోలు వాహనాలు చేయడం అవకాశం ఉంది. కొత్త వాహనాలు కానీ గృహాలు కానీ కొనుగోలు చేస్తారు, కానీ అవి ఆచితూచి కొనుగోలు చేయండి. కొద్దిపాటి చికాకులు రావడానికి అవకాశం ఉంది, కొద్దిపాటి ధనం వెచ్చించి, అంటే ఎక్కువగా ధనం వెచ్చించి కొనడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఆచితూచి కొనండి. ఇంకా పంచమభావం చూద్దామండి. పంచమాధిపతి అయినటువంటి పంచమ భావానికి రవి గురుదృష్టి ఉంది. పంచమ భావాధిపతి 9th భావంలో ఉన్నాడు, పర్ఫెక్ట్. ఏమీ భయపడాల్సిన అవసరమే లేదు, అంటే మంచి చేస్తాడు. అంటే పంచమ భావం రవి చూడడం వల్ల ఏమవుతుంది, అవుతుందంటే పుత్ర సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీ పూర్వజన్మ పుణ్యం కూడా ఫలిస్తుంది కదా. పంచమభావం చెప్తాం కదా, పూర్వజన్మ పుణ్యం 9th హౌస్ అని 5th హౌస్ పూర్వజన్మ పుణ్యం ఖచ్చితం. బుద్ధి బలం బ్రహ్మాండంగా ఉంటుంది. బుధుడు కదండి, రవితో కలిసిన రవి ఇంపార్టెంట్. బుద్ధి బలం కారకుడు కాబట్టి బుద్ధి బలం బాగుంటుంది. ప్రేమ వ్యవహారాలు చక్కగా బ్రహ్మాండంగా అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా గురుదృష్టి ఉన్న వలన మీ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఖచ్చితంగా పంచభావమే చూస్తాము, ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ఎందుకంటే గురుదృష్టి ఖచ్చితంగా బాగుంది కాబట్టి వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా జరుగు తీరుతుంది. ఇంకొంతమంది ఉంటారు కదండి, రైటర్స్, సింగర్స్, కొరియోగ్రాఫర్సు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు, మ్యూజిక్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. స్టాక్ కాన్షియస్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా అద్భుతంగా ఉంటుంది. పంచమ భావం బాగుందంటే స్పోర్ట్స్ రంగంలో కూడా అభివృద్ధికరంగానే ఉంటుంది. ఇంకా మనం ఏడో భావం చూద్దామండి. ఏడో భావానికి గురుదృష్టి, ఏడో భావానికి కూడా మంచి శని దృష్టి ఉంది. ఏడో భావాధిపతి ఒకటి ఉన్నాడు, శుక్రుడు మంచిగా నైన్త్ భావంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. సో ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే చక్కగా వివాహ శుభకార్యాలు టకటక కుదిరిపోతాయండి. బ్రహ్మాండంగా మ్యారేజ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ ఈ జనవరిలో మనకి ముహూర్తాలు ఉండవు, కానీ మాఘమాసం నుంచి స్టార్ట్ అవుతాయి. సో మాఘమాసంలో నుంచి కూడా మంచిగా మ్యారేజ్ చేసేయడము, అయితే వివాహాది శుభకార్యాలు కుదరడము ఈ నెలలో అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా కొత్త కొత్త బిజినెస్ చేస్తుంటారు చాలామంది, వాళ్ళకు కూడానండి అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే శని దృష్టి ఉంది, గురుదృష్టి ఉంది. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు జనరల్గా సప్తమాధిపతి కూడా బాగుండడం వలన, దృష్టిల వలన కూడా, ఏంటంటే గురుదృష్టి ఉండడం వలన, శని దృష్టి ఉండడం వలన ఏమవుతుందంటే భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, సంపద, అదృష్టం, ఆప్యాయత అన్నీ కూడా పరిపూర్ణంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే శుక్రుడు నైన్త్ భావంలో ఉన్నప్పటికీ రవి కుజుడు కూడా, రవి కూడా ఉన్నాడు, కుజుడు కూడా మారిపోతాడు 16 తారీఖు తర్వాత నుంచి. అంటే ఈ నెల 16 వరకు మీకు అష్టమాలు ఉంటాడు, తర్వాత నుంచి నైన్త్ భావంలోకి వస్తాడు. ఇప్పుడు అష్టమంకి వద్దాం. అష్టమంలో 15 అంటే 16 తారీఖు వరకు కూడా కుజుడు ఉంటాడండి. అంటే 8th హౌస్ లాడ్ ఇన్ 8th హౌస్, పైగా కేతువు కూడా ఉన్నాడు. దీనివల్ల బాధ ఏముంది, ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా ఆరోగ్యంగా పరిరక్షించుకోండి, చక్కగా ఆరోగ్యప్రదంగానే ఉంటారు. ఇంకా నైన్త్ భావం చూద్దాం. నైన్త్ భావంలో రవి, శుక్ర అండ్ కుజ, అంటే కుజుడు మీకు 16 తారీఖు 17 నుంచి వచ్చేస్తాడు. రవి కూడా 15 తారీఖు 14 వరకు మాత్రమే మీ ధనురాశిలో ఉంటాడు. సో దానివల్ల ఏంటి అంటే 15 తారీఖు వరకు కూడా ఈ కాంబినేషన్ రవి కుజ శుక్ర కాంబినేషన్ అవ్వాలన్న ఫారిన్ నియోగం ఉంటుందండి. అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, ఖచ్చితంగా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అంతే కదండి, నైన్త్ భావం బాగుందంటే రవి కుజుల కాంబినేషన్ కదా. ముఖ్యంగా సినిమా నాయకులకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, ఈ టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. ఈ 15 తారీఖు వారి లోపల అన్ని, అంటే జనవరి 1 నుంచి 15 తారీఖు లోపల మంచి జరగడానికి అవకాశం ఉంది. రాజకీయ రంగం కూడా చూస్తాం, నైన్త్ భావం రాజకీయం, అంటే రాజకీయం అంటే పొలిటికల్ రంగం. అంటే రవి కుజుల కాంబినేషన్ ఖచ్చితంగా వాళ్ళ జాతకాల రీత్యా కూడా డెవలప్మెంట్స్ ఉంటాయి, వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది, నూతనమైనటువంటి పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ. నైన్త్ భావంలో శుక్రుడు ఉన్నాడు, రవి ఉన్నాడు, కుజుడు కూడా ఉన్నాడు. కాబట్టి మీరు కొంతమంది వ్యాపారాలు, అంటే సపోజ్ రవి కుజుల కాంబినేషన్ ఏంటి, కోల్, సిమెంట్, ఐరన్, ఇవన్నీ కూడా అండి. తర్వాత ఇంకోటి ఏమిటంటే ఆయిల్ రంగంలో కూడా వాళ్ళు మంచి డెవలప్ చేస్తారు. కన్స్ట్రక్షన్ రంగంలోనూ, అలాగే సాఫ్ట్వేర్ రంగంలో వారు వాళ్ళ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉందండి. సాఫ్ట్వేర్ రంగంలోనూ, టెలికమ్యూనికేషన్స్ కూడా చెప్తాం కదా, రవి కుజుల కాంబినేషన్ టెలికమ్యూనికేషన్స్, అలాగా అన్ని ఫార్మాస్యూటికల్స్, సిమెంట్, ఇవన్నీ నాకు తెలివి చాలా ఉంటాయి. కానీ ఈ రంగాల్లో మాత్రం అభివృద్ధికరంగా ఉంటుంది. ఎవరైతే ఖచ్చితంగా కష్టపడి చదువుతారో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారో, అదే ఇంటర్వ్యూస్ చాలామంది వెళ్తుంటారు, వాళ్ళందరికీ కూడా 15 తారీఖు లోపల కనుక అవకాశాలు వస్తే సక్సెస్ చేసి తీరుతారు. ఎందుకంటే రవి కదా, నైన్త్ భావంలో రవి, కుజుడు, ఆ కుజుడు కాంబినేషన్ వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో రావడానికి అవకాశం ఎక్కువ. చాలామంది కూడా గవర్నమెంట్ ప్రొఫెషన్లో కూడా జాబ్స్ కోసం ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఆడవాళ్ళు కూడా రాస్తున్నారు కదా మీలో. ఖచ్చితంగా బాగా కాంబినేషన్ బాగుంది. అంటే రవి కుజుల కాంబినేషన్ శుక్రుడితో బాగున్నాడు కాబట్టి శుక్రుడు అంట హౌస్లో బాగుండనప్పటికీ రవి కుజుల కాంబినేషన్ పర్ఫెక్ట్, ఖచ్చితంగా మీకు యోగించి తీరుతాడు. అంటే కష్టపడి చదవండి, ఖచ్చితంగా బాగుంటుంది. అంటే వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఇంకా దశమభావం వద్దామండి. దశమభావంలో రవి శనులు కదా, రవి శని అంటే 15 తారీఖు నుంచి రవి దశమంలోకి వస్తున్నాడు, బ్రహ్మాండం, శని కూడా ఉంటాడు. రవి శనులు కాంబినేషన్ ఎక్సలెంట్, అంటే బుధుడు కూడా కాంబినేషను, అంటే రవి బుధాదిత్య యోగం కాదు, కానీ బుధుడు మంచివాడు కానప్పటికీ కూడా దశమంలో ఉన్నాడు కేంద్రాధిపత్యం. కానీ ఎవరితో కలిసినాడు, శనితోని, అలాగే రవితో కూడా కలిసినాడు, కానీ పాపత్వం లేదు. అప్పుడు ఏం చేస్తారంటే దశమస్థానం రవి శనులు అంటే ముఖ్యంగా నైన్త్ భావంలో ఎలా చెప్పానో 15 తారీఖు తర్వాత నుంచి కూడా రవి శనుల కాంబినేషన్ వల్ల
ఖచ్చితంగా వీళ్ళు పొలిటికల్ రంగంలో బ్రహ్మాండంగా ఉంటారు, అద్భుతంగా రాణించి తీరుతారనమాట. అంటే ఈ నెల మొత్తం కూడా మీ పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే మీ పొలిటికల్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి నూతనమైన పదవులు అలంకరించబోతున్నారు, లేదా అభివృద్ధి కరంగా ఉండబోతోంది. మంచి మంచి శుభవార్తలు వింటారు. ధనదాయం ధనాదాయం సక్రమంగా వచ్చే ధనాదాయం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మీదే. రెండో పాయింట్కి వద్దామండి. రవిశల్ కాంబినేషన్ ఏంటి? గవర్నమెంట్ జాబ్స్ కదా. గవర్నమెంట్ జాబ్స్ ఏదవచ్చు, సివిల్ సర్వీసెస్, ఐఏఎస్లు, తర్వాత డాక్టర్స్ కొంతమంది రాస్తుంటారు, వాళ్ళది ఎంబీబీఎస్లు ఎంఎస్లు కొంతమంది చాలామంది రాస్తుంటారు కదా, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది. రవి గుజుల కాంబినేషన్ ఆపరేషన్స్ కూడా, కొంతమంది చాలా ఆపరేషన్స్ డాక్టర్స్ కొంతమంది ఉంటారు కదా ఆపరేషన్స్ చేయడానికి, వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి రవి గుజుల రవిశల్ కాంబినేషన్. అద్భుతం. పైగా శని ఏం చేస్తాడంటే కోల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అనేక రకాలుగా చెప్పాను కదా సిమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆయిల్, నేచురల్ గ్యాస్ కమిషను, ఈ రంగంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా మంచి మంచి జాబులు రావడానికి, స్థిరమైన జాబులు రావడానికి అవకాశాలు ఎక్కువ. మీరు కష్టపడి జాబులు సంపాదించుకోండి, మీ చేతిలోనే ఉంది. నిరంతరం చదువుతూనే ఉండాలి. పైగా గవర్నమెంట్ ప్రొఫెషన్ రావాలంటే మంచి మాటలు కాదు, కానీ రవిశల్ కాంబినేషన్ కాబట్టి ఖచ్చితంగా కొట్టి తీరుతారు. ఇంకా రవిశల్ కాంబినేషన్ కూడా గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. అందులో ఒకటి సాఫ్ట్వేర్ రంగం. సాఫ్ట్వేర్ రంగం చాలా ఆయిల్ వీటిలో ఉన్నాయి, మంచి మంచి ఆయిల్, అంటే ఆయిల్ రంగంలో కూడా కొంతమంది ఉంటారు, వాటిలో కూడానండి అద్భుతంగా రాణించడానికి ఉంటుంది. ఐరన్లో, ఐరన్ స్టీల్లో మంచి అవకాశాలు వస్తాయి. అంటే సపోజ్ వైజాగ్ స్టీల్స్ అనేవి ఉంటాయి కదా, వాటిలో కూడా మంచి మంచి అవకాశాలు ఉంటాయి. సో రవిశనుల కాంబినేషను, ముదురుతో కలిసిన కాంబినేషను, దశమస్థానం పర్ఫెక్ట్, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా గురుడితో వద్దాం. లాభస్థానంలో గురుడు 9th హౌస్లాడి లాభస్థానము, అంటే మీ నాన్నగారు యొక్క ఆస్తిపాస్తులు, ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు 9th భావాధిపతి లాభస్థానంలో ఉండడం వలన పీఠాధిపతులు కలుస్తారు, అలాగే గురువు గురువుగానే సందర్శిస్తారు. తీర్థయాత్రలు చేయడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. అద్భుతంగా రాణించి తీరుతారు. స్పోర్ట్స్ రంగంలో కూడా ముఖ్యంగా ఖచ్చితంగా రాణించి తీరుతారు. గురుడు బాగుండడం వలన 9th భావంలో, అంటే 9th భావాధిపతి బాగుండడం వలన వస్త్ర రంగంలో ఉన్న వాళ్ళకి గోల్డ్ కూడా రండి. గోల్డ్ గురుడు సూచిస్తాడు కాబట్టి గోల్డ్ రంగంలో, అంటే బంగారం వ్యాపారస్తులకు కూడా మంచి అభివృద్ధికరంగా ఈ జనవరి నెల మొత్తం ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ ప్లానిటరీ పొజిషన్ అలా ఉంది. నా సొంత కవిత్వం ఏమాత్రం కాదు. ఇంకా 12వ భావాధిపతి కూడా గురుడు ఉండడం వలన వివాహాది శుభకార్యాలు రీచా ధనం ఖర్చు పెడతారు. సో ఈ విధంగా మీరు, మీ జాతకం ఈ నెల బ్రహ్మాండంగా ఉంది. మీ జాతకం అంటే మీ మేషరాశి వాళ్ళకి బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన పర్ఫెక్ట్, శివారాధన ఇంకా బ్రహ్మాండం. సో అమ్మవారిని కనకదుర్గమ్మ వారు అవ్వచ్చు, మీ ఇష్టం గ్రామదేవత అవ్వచ్చు, పార్వతీ అమ్మవారు అవ్వచ్చు, ఎవరైనా పూజించినా ఈ నెల మొత్తం సంవత్సరం మొత్తం కూడా బ్రహ్మాండంగా మీ మేషరాశి వాళ్ళు ఉంటారు. అది కూడా జూన్ వరకు కూడా బ్రహ్మాండ పొజిషన్ వస్తుంది. ప్లానెట్ పొజిషన్స్ ఉన్నాయి, నేను మళ్ళీ చెప్తాను. అద్భుతంగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉండాలని, ఈ సంవత్సరం మొత్తం నూతనమైన ఉద్యోగాలు, అద్భుతమైనటువంటి వ్యాపారాభివృద్ధి, సకల సంపదలు కలగాలని, కలుగుతాయని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.